నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి మాకు తోడుగా నిలవండి కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి ఫోన్ పేకి గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ అందిస్తూ మాకు అండగా నిలవండి ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం రెజ్యులర్ వినేష్ ఫోగట్ ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్కి ఖచ్చితంగా మెడల్ తీసుకొస్తుందనుకుని ప్రతి భారతీయుడు ఆశగా ఎదురు చూసిన తరుణం అనుకున్నట్టుగానే ఫైనల్కి చేరింది కానీ మ్యాచ్కి కొన్ని గంటల ముందే ఆమెపై అనర్హత వేటుపడింది వంద గ్రాముల బరువు అధికంగా ఉందంటూ ఫైనల్ ఆడడానికి వీల్లేదన్న వార్తతో యావత్ దేశం మొత్తం షాక్కి గురైంది దీనిపై ప్రధాని మోడీ సైతం ఆమెకు అండగా నిలుస్తూ సోషల్ మీడియా ద్వారా భరోసా ఇచ్చారు అయితే బరువు ఎక్కువగా ఉన్నానని ఆమెకు ముందే తెలుసా అంటే అవుననే సమాధానం వస్తుంది ఖచ్చితంగా కూడా ఫోగట్కి తాను బరువు ఎక్కువగా ఉన్నాను అనే విషయం ఫైనల్ మ్యాచ్ జరిగే ఒక రోజు ముందు అంటే ఆగస్ట్ ఆరవ తారీఖు రాత్రే తెలుసు వెంటనే ఆ రోజు రాత్రి ఆమె బరువు తగ్గేందుకు రకరకాల వర్కౌట్లు చేస్తోంది ఆ ఫలితంగానే వేటు వేయగానే మరింత నీరసమై ఆసుపత్రి పాలైంది మంగళవారం రాత్రికి ఆమె బరువు ఉండాల్సిన దానికన్నా రెండు కిలోలు ఎక్కువ ఉన్నట్లు గమనించింది దీంతో ఎలాగైనా బరువు దక్కేందుకు రకరకాల వర్కౌట్లు చేసింది కోచ్ సారథ్యంలో రాత్రంతా వెయిట్ తగ్గేందుకు జాగింగ్ స్కిప్పింగ్ సైక్లింగ్ చేసింది అలాగే కోచ్ ఇతర స్టాఫ్ ఆమెతో పాటు రాత్రంతా నిద్రాహారాలు మానేసి వినీష్ అదనపు బరువు తగ్గించేందుకు తీవ్రంగా శ్రమించారు చివరికి ఆమె తల వెంట్రుకలను సైతం కొంత కట్ చేశారు అయినా బరువు ఇంకా తగ్గకపోవడంతో చివరకు శరీరం నుంచి కొంత రక్తాన్ని సైతం తొలగించారు మ్యాచ్ ముందు ఆమె ఉండాల్సిన వెయిట్ కన్నా వంద గ్రాముల బరువు అధికంగా ఉండడంతో ఒలింపిక్స్ కమిటీతో పాటు వరల్డ్ రెజ్లర్ కమిటీ సైతం ఆమెపై వెయిట్ వేశారు దీంతో ఒలింపిక్స్ లో ఫైనల్ కు చేరిన తొలి భారత రెజ్యులర్ గా ఘనత సాధించిన వినేష్ ఫోగట్ పథకం లేకుండానే వెనక్కి రావాల్సి వచ్చింది వినేష్ ఫోగట్ కి చాలా 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 క్లియర్ గా తెలుసు ముందు రోజు రాత్రే తను రెండు కేజీల బరువు ఉన్నాను అని ఆ రెండు కేజీల బరువు ఎలా తగ్గాలి అనే దానికి సంబంధించి రాత్రంతా కూడా ఆమె చాలా 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 పాటలు పడింది చివరికి వెంట్రుకలు కట్ చేసుకొని బాడీలో నుంచి కొంత రక్తాన్ని కూడా తీసేసుకుంది అయినా కూడా తను వెయిట్ తగ్గలేదు చివరి నిమిషంలో వంద గ్రాముల వెయిట్ ఉండటంతో డిస్క్వాలిఫై అయింది అయితే వినేష్ ఫోగట్కి తన తను వెయిట్ ఎక్కువ ఉన్నాననే విషయం ముందుగానే తెలుసు ఆమె చేసిన కొన్ని శారీ శరీరం మీద ఆమె పెట్టుకున్న కొన్ని అంశాల కారణంగా ఆమె రోజు హాస్పిటల్ పాలైంది ఏమైనా ఏదేమైనా కానీ వినేష్ ఫోగట్ని మనందరం అభినందించాల్సిందే చివరి వరకు వెళ్ళింది ఇక బరువు పెరుగు తగ్గుడు అనేది ఒక అథ్లెటిక్ తా తను చూసుకోవాల్సిందే అయినా కూడా ఏం చేయలేము తను ఓడినట్టయితే నా దృష్టిలో కాదు ఓడిపోయినా కూడా గెలిచినట్టే అంటే పోటీ చేసి ఓడిపోతే వేరే విషయం కానీ ఒక వంద గ్రాముల వెయిట్ కారణంగా ఒక ఆడపిల్లగా అక్కడికి జుట్టు కూడా కట్ చేసుకుంది బ్లడ్ కూడా తీసేసుకుంది బాడీలో నుంచి ఆ వెయిట్ కనబడకుండా ఉండాలి భారతదేశానికి పతాకం తీసుకురావాలి అనే ఉద్దేశంతో బట్ చివరి నిమిషంలో జరిగిపోయింది ఈవిడ గురించి కొంతమంది కామెంట్స్ పెడుతూ ట్రోల్ చేస్తూ రాజకీయ పార్టీలు వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు సో దీన్ని పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు కానీ అలాంటివి ఏమీ కూడా చేయకుండా ఉండండి అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయకండి ఎందుకంటే మాట్లాడడానికి దేశ ప్రజలు మొత్తం ఉంటారు కానీ ఈ దేశానికి పతాకాలు తీసుకురావాలన్నా ఈ దేశం తరపు నుంచి ఆడాలన్నా కూడా వేళ్ళలో దొరుకుతారు అలా దొరికిన వాళ్ళని కాపాడుకోవాలి రెస్పెక్ట్ చేయాలి అది మనందరి బాధ్యత మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి జై భారత్